హే బ్రో, ఏంటి బ్రో ఇంత మినిట్ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు బ్రో? ఈ జీవితం మీదే విరక్తి పుట్టింది బ్రో, ఎక్కడికైనా దూరం వెళ్ళిపోదామని పోతున్నాను. ఈ జీవితం మీదే విరక్తి పుట్టింది బ్రో, ఎక్కడికైనా దూరం వెళ్ళిపోదామని పోతున్నాను. అవునా, నన్ను కూడా తీసుకుని వెళ్ళి బ్రో, నేను కూడా వస్తా. వచ్చి గుడ్ జాయిన్ ద క్లబ్, దా కలిసి తాగుదాం. దాదా ఇక్కడ ఉండి ఏం చేస్తాం, వచ్చి నాతో పాటు పోదాం. ఇది మీరు కూడా వస్తారా? అయితే వచ్చేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, దిస్ ఇస్ యువర్ అసలు ప్రిన్స్. సో గైస్, మ్యాటర్ ఏంటంటే భయపడకండి, నేను ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు. మా ఊరికి వెళ్తున్నాము, మా నేటివ్ ప్లేస్ నెల్లూరుకి వెళ్తున్నాము. సో ఎందుకు ఏంటనేది ఏంటంటే టూ రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫెస్టివల్ ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసి ఒక సర్ప్రైజ్ ఉంది. అది ఇప్పుడే చెప్పాను, తర్వాత చెప్తాము, తర్వాత మీకే తెలుస్తుంది. అండ్ నెల్లూరుకి ఫస్ట్ బస్సులో వెళ్దాం అనుకున్నాం, మళ్ళీ ట్రైన్లో పోదాం అనుకున్నాం. ఫైనల్గా ఈ రెండు వద్దు, మంచిగా బైక్ మీద వెళ్దాం, అట్లా లాంగ్ డ్రైవ్ వెళ్దాం, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పేసి బైక్ మీద వెళ్తున్నాము. నేను మన వీడియో తీస్తున్న యూసుఫ్ బైక్ ఇద్దరం వెళ్తున్నాం అనమాట. సో కొంచెం దారిలో అట్లా ఫన్ ఉంటుంది కదా, అది కూడా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేసి చాలా టైం అయిపోయింది. సో అలా ఫన్నీగా ఒక బ్లాగ్ షూట్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం. ఆల్రెడీ టైం కూడా 12 అవుతుంది. ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ 4 స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ మనకు అసలే నిద్ర లేకపోతే మొత్తం సైక్ సైక్ అయిపోతుంది. సో కొంచెంసేపు పడుకొని రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 4 వెళ్దాం. నాకు తెలిసి జర్నీ అయితే ఇంకా తెలుసు కదా మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. సో ఈ కొంచెంసేపు పడుకొని మార్నింగ్ లేచి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఏమంటావు? ఓకే వెళ్దాం. నాకేమో ఒక ప్లాన్ చెప్పి నువ్వు ఒక ప్లాన్ చేస్తున్నావు. నాకేమో ఒక ప్లాన్ చెప్పి నువ్వు ఒక ప్లాన్ చేస్తున్నావు. 10:00 పడుకొని మార్నింగ్ 4 లేచి వెళ్దాం అనుకున్నావు, ఇప్పుడు 12 వరకు పడుకోకుండా వీడియో షూట్ చేసుకుంటూ కూర్చుంటే అవుతుంది నీకు. మళ్ళీ మార్నింగ్ వాళ్ళ లాంగ్ డ్రైవ్, మళ్ళీ 4:00 వెళ్ళిపోవాలి. అదొకటి. నాకు ఇప్పుడే అర్థమైపోయింది, నాకు ఇప్పుడే అర్థమైపోయింది లాంగ్ డ్రైవ్ ఎన్ని ఏమంటారు, ఎన్ని స్టోరీస్. ఓ ఎన్ని స్టోరీస్? ఓ ఏంటి ఇది? ఏమో తీసింది బాటిల్ దిగానే భయపడ్డారా? దీని పేరు వచ్చేసి షిఫా బాటిల్స్, ప్రమోషన్ అనుకోకండి, ఇంట్లో జమ్మంట తీసుకుపోతుందా. దానికి ఒక పెద్ద స్టోరీ, మళ్ళీ దానికి కానీ మళ్ళీ మార్నింగ్ 4:00 లేపి దానికోసం తిప్పింది. దానికోసం చలో గైస్, బ్యాగ్ లేట్ అవుతుంది, మార్నింగ్ 12 తీరిపోతుంది. చలో ఇంకా ఏ మాత్రం లాగ్ ఇవ్వకుండా కొంచెంసేపు పడుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం. ఓకే చాలా. ఓకే దెన్ బాయ్. లేదు బ్రో, మార్నింగ్ 4:00 వెళ్దామన్నావు, 5 అవుతుంది. 4:00 వెళ్దామన్నావు, 5 అవుతుంది. సరే పడుకో. ఏముందిలే ఇంకా పడుకో బ్రో. లేలే లేలే. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు యా, మార్నింగ్ 4:00 వెళ్దామన్నాడు, మార్నింగ్ 6 అవుతుంది, ఇంకా రెడీ అవుతుంది అన్నాడు. ఏం చెప్పాలి? నేను అయిపోయింది అయిపోయింది, స్టార్ట్ అవుదామా? అయితే చలో స్టార్ట్ అయిపోదాం. చలో కొద్దిగా లేట్ అయిపోయింది బట్ స్టార్ట్ అవుతున్నాం. ఇంకా మిగతా ముచ్చట్లని దారిలో పెట్టుకుందాం. ఓకే బ్రో. తెలుసు కదా
కదా మనం మార్నింగ్ లేస్తే ఫస్ట్ దీంతోనే స్టార్ట్ అవ్వాలన్నమాట. మనకి టీ లేకపోతే మనం స్టార్ట్ అవుతాం అన్నమాట. ఏ టైం అసలే ఫేమస్, మళ్ళీ వెళ్తే దొరుకుతుందో దొరకదా అని చెప్పేసి ఫస్ట్ తాగేసి వెళ్ళిపోదామని. ఓకే చలో స్టార్ట్ అయిపోదాం తాగి. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యామంటే మనం నాన్ స్టాప్ ఒక మమ్మీ మా కొట్టు అవ్వదు. గుడ్ మార్నింగ్ కొట్టు అవ్వదు. గుడ్ మార్నింగ్ షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా సార్. ఎంత కొట్టిస్తున్నావు? బ్రో ఏమైంది బ్రో? సాచారం సాచారం అంటే ఇదే బ్రో. ఎందుకు ఏమైంది? ఒక 100 కిలోమీటర్స్ వచ్చామో లేదో బండి కొంచెం బ్రేక్ డాన్స్ చేస్తూ ఉండింది. ఏమైందిరా నాయన అని చెప్పి వచ్చి ఇక్కడ ఆపుకొని చూస్తే ఇక్కడ అట్లుంటది. వై వై అంట వై ఆల్వేస్ కీప్ మీ వై ఆల్వేస్ కీప్ మీ. ఎందుకు ఇలా నా కర్మ గారిపోయింది? మానేదో గాలి పడుతుంది. దీనికి సెట్ అయిపోతే ఓకే, కొంచెం నెల్లూరు దాకా వెళ్తే దాని తర్వాత ఏదో చేయొచ్చు. దారిలో ఇట్లాంటి సర్ప్రైజ్ ఇచ్చిందంటే మాత్రం టాస్క్ అయిపోతుంది. ఏదో లారీయో బస్సు పడుతుందో ఏదో కష్టపడుతుంది మామ. వస్తుందో రాదో చూడాలి. గాలి పడితే ఆమె కూడా మనతో ఆడుకుంటున్నాడు. బ్రో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు బ్రో? ఇప్పుడు ఏముంది, మామ వచ్చేసి ఇక్కడ నుంచి దగ్గరలో ఒక టైర్ షాప్ ఉందంట, అక్కడికి ఒకసారి వెళ్ళి చూపించండి. ఇది అసలు ఎంత దూరం వెళ్తుంది, దీని కెపాసిటీ ఏంది అనేది వాళ్ళు చెప్తారని చెప్పారు. ఇంకో థింగ్ ఏంటంటే నేను మీకు వెళ్ళే 2 రీజన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి లాంగ్ డ్రైవ్, కొంచెం చిల్ అవుదాం ఫెస్టివల్ అని చెప్పి వెళ్తున్నాం. రెండో రీజన్ ఏంటంటే ఇప్పుడే చెప్పేస్తాను మీకు. వద్దులే ఎండ్ ఆఫ్ ద వీడియో, వద్దులే ఎండ్ ఆఫ్ ద వీడియో. కానీ దారిలోనే ఇట్లాంటి సర్ప్రైజ్ ఇస్తుంది అని అనుకోలేదు గైస్. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. ఏం చేస్తాం అయితే ఉంటే చూద్దాం ఎంత దూరం వెళ్తుందో. వెళ్ళి ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి ఆ షాప్ లో వాళ్ళు ఏమంటారో చూద్దాము. దాని తర్వాత ఇంకా మొత్తం ఎవరికేరికా. చలో చూసాం ఫస్ట్ అయితే వెళ్ళి పరిస్థితి ఏందో మా కథ ఏందో ఏం అర్థం కావట్లేదు గైస్. మామిడి పరిస్థితి చూడండి ఒకసారి. టైర్ షాప్ లో పడుకుంటా. ఇది పరిస్థితి. పడుకో ఏముందిలేడుకో. అసలు ఎవరి శనిద్రపు కళ్ళు పడ్డాయో తెలియదు, కానీ నా టైమే బ్యాడ్ నడుస్తుంది గాయస్. అసలు పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో ఒకటి అవుతానే ఉంది టార్చర్. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. ప్లీజ్ అమ్మా ఏడవకండమ్మ నా మీద పడి. ఎందుకు చినబోకుమా. ఓకే లైట్గా ఎడ్ చేయాలని ఎవరు మాత్రం ఏం చేస్తారు, కానీ ప్రస్తుతానికి నా టైర్ రెడీ అయిపోతుంది. దీన్ని చేంజ్ చేయగానే ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. నా మొహం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏం టైం నడుస్తుందో ఏందన్నది. అరే ఏడవ గంటరా సావు గంటరా నా మీద పడి ప్లీజ్ రా. లాంగ్ డ్రైవ్ కష్టాలు ఇవన్నీ.
ఏంటండి వన్స్ మోర్ వన్స్ మోర్ ఏంటి లాంగ్ డ్రైవ్ చిల్ అవుదాం అని చిల్లి పెట్టుకున్నాం. సో గైస్ ప్రజెంట్ మా పరిస్థితి ఏంటంటే అట్టుంది గైస్ మా పరిస్థితి. సో మా వాడైతే ఫుల్ ఎక్సైట్మెంట్ తో లాంగ్ డ్రైవ్ చిల్ అయిపోదామని వచ్చాడు. పెద్ద చిల్లి పడింది మాకు పైగా 2 అవర్స్ ఇల్లే దీని వల్ల. ఎస్ సో ఒక పెద్ద ప్లే లిస్టే నడుస్తుంది గైస్ నా మైండ్ లో అయితే. ఇంకేం జరుగుతుందో ఏందో ఏం అర్థమైతలేదు. ఫస్ట్ అయితే బండి ఇచ్చున్నాము ఆయన చేస్తా ఉన్నాడు పెద్ద మనిషి ఏదో అది అయిపోతే ఎట్టో దేవుడి దేవుల కరెక్ట్ టైంకి మాకు ఇక్కడ షాప్ దొరికింది. ఇది కానీ లేకపోయి ఉంటే ఇంకంతే లాస్ట్ అయిపోయేటోళ్ళం మేము. అది గైస్ మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయేసి వెళ్ళిపోవాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ లేదు ఏం లేదు పొద్దున్న ఒక టీ తాగి బయలుదేరింది. సో చూద్దాం నెక్స్ట్ ఇంకేం జరుగుతుంది ఏందనేది. ఫస్ట్ బైక్ రెడీ అయిపోతే తీసుకొని ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ వెళ్ళిపోదాం. ఏమంటావు? ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆకలిస్తున్నాక అసలు చంపేస్తుంది. ఒక పక్క ఎండ ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా టాస్క్ ఎండ రాకముందు ఆల్మోస్ట్ హాఫ్ జర్నీ అయినా కవర్ చేయాలి అనుకున్నాం కానీ ఇక్కడ దీనివల్ల లేట్ అయిపోయింది. సో ఎండ కూడా వచ్చేసింది. 100 కిలోమీటర్స్ వచ్చాం అంతే. ఇంటి దగ్గర నుంచి అవుట్స్కర్ట్స్ నుంచి కాదు ఇంటి దగ్గర నుంచి 100 కిలోమీటర్స్ వచ్చాం. సో అది గైస్ ఇంకా ల్యాగ్ లేకుండా అసలుకే ల్యాగ్ అయిపోయింది. సో ఫాస్ట్గా మనం బైక్ తీసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఓకేనా? చాలు మొత్తానికి రెడీ అయింది పెద్ద మనిషి. దీనికి తిప్పలే తిప్పలు మామూలు తిప్పలు కాదు దీనికోసం. ఏంది గురు పోదామా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మళ్ళీ స్టార్ట్ అయింది మనిషికి వెళ్ళిపోవడమే ఇంకా ఆగేది లేదు. పద అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ మా టైమే బ్యాడ్ ఉంది అసలు మా తప్పే లేదు.